ఖరీఫ్లో సాగు చేసిన కంది వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పూత పిండి దశలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు కందిలో చీడపీడల ఉద్రృతి పెరిగింది. ఈ సున్నిత దశలో ఎండు తగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి. ఖరీఫ్ కంది పంట కాలం రకాన్ని బట్టి 150 నుండి 180 రోజులు. జూలై నుంచి ఆగస్టు వరకు విత్తిన ఈ పంట చాలా ప్రాంతాల్లో కాయ తయారయ్యే దశలో ఉంది. డిసెంబర్ నెలాఖరు వరకు పూత వృద్ధి చెందే అవకాశం ఉంది. తెలంగాణలో నియంత్రిత సాగు విధానంలో భాగంగా ఈసారి కంది విస్తీర్ణం బాగా పెరిగింది. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చేలల్లో నీరు నిలిచి చీడపీడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎంతో శ్రమ కోర్చి పంటను ఈ దశకు తీసుకొచ్చిన రైతులకు ఇప్పుడు తెగుళ్లు కంటిమీద కొనుకులేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక మండలాల్లో పూత పిందే దశలో ఉన్న కంది పంటలో ఎండు తెగులు సోకటంతో దిగుబడికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. రైతులు ఈ తెగులపై నిఘా ఉంచి వెంటనే తగిన నివారణ చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి. దాదాపుగా చూసినట్లయితే ఈ యొక్క కంది పంట కూడా ప్రధానమైన పంటగా చెప్పుకోవచ్చు. ఈ కంది పంట చూసినట్లయితే గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల అక్కడక్కడ మనకు చూసినట్లయితే వడలిపోయి ఎండిపోయినట్టు కనబడుతూ ఉంటుంది. దీన్ని మనం విల్ట్ ఎండు తెగులు అని చెప్పేసి కూడా మనం గమనించవచ్చును. ఈ యొక్క ఎండు తెగులు నివారణకు గనక చూసినట్లయితే మనం మొదటగా కార్బండిజం బావిస్టిన్ అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి కలిపి గనక మనము మొదళ్ళ చుట్టూ గనక మనకు కంది యొక్క వేర్లు తడిచే విధంగా చూసి ఆ యొక్క ఎండు తెగులు సోకిన మొక్కలకు అదేవిధంగా వాటి చుట్టుపక్కల మొక్కలకు కూడా మనం పోసుకున్నట్లయితే దాదాపు ఈ యొక్క ఎండు తెగులు రాకుండా మనం కాపాడుకోవచ్చును. అదేవిధంగా బ్లైటాక్స్ అదేవిధంగా కాపరాక్సిక్లోరైడ్ అనే మందును కూడా మనము 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి కనుక ఈ యొక్క ఎండు తెగులు సోకిన మొక్కలకు వేర్లు తడిచే విధంగా పోసినట్లయితే ఈ యొక్క ఎండు తెగులు రాకుండా మనము కంది పంటను కాపాడుకోవచ్చును. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఎండు తెగులు రాకముందే కనుక మనము తగిన చర్యలు కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి అనే జీవ శిలీంద్ర నాశిని మనము 2 నుంచి 3 కిలోలు కనుక తీసుకొని దాన్ని 80 నుంచి 100 కిలోల మాగిన పశువుల పేడలు కనుక కలిపి 15 నుంచి 20 రోజులు వృద్ధి చేసుకొని కనుక మనము ఈ యొక్క దుక్కిలో తేమ ఉన్నప్పుడే కనుక మనం ఈ యొక్క కంది పంటలో చల్లుకున్నట్లయితే దాదాపు ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి అనే శిలీంద్రం మనం ఎండు తెగులను కలగజేసే శిలీంద్రంను కనుక చంపేసి ఈ యొక్క ఎండు తెగులు రాకుండా మనం కంది పంటను కాపాడుకోవచ్చును. అదేవిధంగా అక్కడక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంది పంటలో ఇంకా అంతర కృషి చేయకుండా ఉన్నట్లయితే దాదాపుగా వాటిలలో ఈ యొక్క గడ్డి వల్ల మనకు అక్కడక్కడ చిత్తపురుగులు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నందున ఈ యొక్క చిత్తపురుగుల నివారణకు మనము ఈ యొక్క వేప నూనెను 5 ml లీటర్ నీటికి కలిపి దీంతో పాటుగా ఎస్ఫేట్ అనే మందును 1.5 గ్రాము కానీ లేదంటే క్లోరోఫైర్ఫాస్ అనే మందును 2.5 ml లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క చిత్తపురుగులను కూడా మనము నివారణ చేసుకోవచ్చు.